మల్బరీ ప్లాంటింగ్ మెథడ్స్. ఈ ప్లాంటింగ్ మెథడ్స్ అనే అంశం మొదటి సంవత్సర విద్యార్థులకు మొదటి పేపరు అయిన మల్బరీ కల్టివేషన్ నందు కల 5వ లెసన్ అయిన మల్బరీ ప్లాంటింగ్స్ అనే పాఠ్యాంశము. ఈ పాఠ్యాంశము మొదటి సంవత్సర విద్యార్థులకు అత్యంత ముఖ్యమైనది. ఈ పాఠ్యాంశంలో ఇంట్రడక్షన్, సెలెక్షన్ ఆఫ్ మల్బరీ వెరైటీస్, ప్లాంటింగ్ మెథడ్స్, సెక్షువల్ అండ్ ఎసెక్షువల్ ప్రాపిగేషన్ అంటే పరిచయం, తర్వాత మల్బరీ రకాల ఎంపిక, వివిధ రకాల మల్బరీ సాగు పద్ధతులు మరియు సెక్షువల్ అండ్ ఎసెక్షువల్ ప్రాపిగేషన్ అంటే విత్తనముల ద్వారా ప్రత్యుత్పత్తి, తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి అనే అంశాలను మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా పరిచయం. మన ఆసియా ఖండంలో దాదాపు 68 ప్రజాతులు మోరస్ జాతికి చెందినవి మల్బరీ ఉన్నాయి. చైనా దేశంలోనే 24 ప్రజాతులు, జపాన్ దేశంలో 19 ప్రజాతులు ఉన్నాయి. ఆఫ్రికా దేశంలో అతి తక్కువగాను యూరప్ ఖండం నుండి ఆస్ట్రేలియా ఖండం వరకు మల్బరీ అసలు కనిపించదు. మన భారతదేశంలో మోరస్ జాతికి చెందిన మల్బరీ మోరస్ ఆల్బా, మోరస్ ఇండికా, మోరస్ సెర్రెటా మరియు మోరస్ లావిగేటా అనేటివి హిమాలయ ప్రాంతాల్లోనూ, మోరస్ మల్టీక్యాలస్, మోరస్ నైగ్రా, మోరస్ సెన్సేషియన్స్ మరియు మోరస్ ఫిలిపైన్సిస్ అనునవి కూడా ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ఎక్కువగా మల్బరీ మొక్కలు మోరస్ ఇండికా జాతికి చెందిన వాటినే సాగు చేయడం అనేది జరుగుతూ ఉంది. చైనా దేశంలో 15 ప్రజాతులు, అందులో 4 మోరస్ ఆల్బా, మోరస్ మల్టీకాలస్, మోరస్ ఆటోపర్పూరియా మరియు మోరస్ ముజావో అనునవి మాత్రమే 4 సాగు చేయుచున్నారు. మల్బరీని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలందు 90% భూమి సాగులో ఉంది. పశ్చిమ బెంగాల్లో, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర తూర్పు భారతదేశంలో ఎక్కువ నేలల్లో మల్బరీ సాగు చేయుచున్నారు. మల్బరీ సాగును విత్తనాలు లేదా కటింగ్స్ ద్వారా సాగు చేస్తూ ఉన్నారు. అయితే మల్బరీ రైతులు మల్బరీ కొమ్మలను కత్తిరించి కటింగ్స్ నాటి మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకనగా ఈ పద్ధతి చాలా సులభమైనది మరియు ఉత్పత్తికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. అంతేకాకుండా త్వరగా మొక్కలు వస్తాయి. ఈ విధానంలో మొక్కలను తల్లి మొక్క పోలిన లక్షణాలను వచ్చి ఆకు దిగుబడి కూడా బాగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ విధానంలో మల్బరీ మొక్కలు పెరగవు, రావు. అందువల్ల రూట్ గ్రాఫ్టింగ్ విధానంలో మొక్కలు అభివృద్ధి చేస్తారు. ఇందుకుగాను తల్లి మొక్క వేరుకు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కొమ్మలను అంటుకడతారు. సాధారణంగా మల్బరీని నారు మొక్కల పెంపకం చేసి తోటలో నాటడం జరుగుతుంది. సాధారణంగా నారు మొక్కలను విత్తనాలు లేదా కటింగ్స్ ద్వారా మొక్కలు అభివృద్ధి చేయడం జరుగుతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను కొంత ఎత్తు వరకు పెంపకం చేయడాన్నే నారు మొక్కలు అంటారు. ఈ నారు మొక్కలను అభివృద్ధి చేయడాన్నే నర్సరీ అంటారు. దీనివల్ల వ్యాధులు మరియు చీడలు రాకుండా చేసి నారు మొక్కలు 1 ఎత్తు వరకు పెరిగిన తర్వాత వాటిని వేర్లతో సహా తీసి, నారుమడి నుంచి తీసి పెకలించి ఎంపిక చేసిన తోటనందు నాటి మల్బరీ సాగు చేయడం అనేది జరుగుతుంది. మల్బరీ రకాల ఎంపిక. సాధారణంగా మంచి మల్బరీ వంగడాలను ఈ క్రింది లక్షణాలకు అనుగుణంగా ఎంపిక చేస్తారు. అవి ఎంపిక చేసే మల్బరీ మొక్కలు అధిక పోషక విలువలు కలిగి ఉండాలి, మల్బరీలో తేమ నిల్వ ఉంచుకునే లక్షణం ఉండాలి, ఎక్కువ సమయం సేకరించిన మల్బరీ ఆకులు తాజాగా నిల్వ ఉండాలి, అధిక దిగుబడినివ్వగలిగే మల్బరీ ఎంపిక చేయాలి, వేర్ల అభివృద్ధి అధికంగా చేసే రకం ఎంపిక చేయాలి, మల్బరీ ఎంపిక చేసిన కరువు కాటకాలు తట్టుకునేదై ఉండాలి మరియు వ్యాధులు సోకని మల్బరీ మొక్కలను ఎంపిక చేయాలి. ముందుగా మల్బరీ ఆకుల రకాల ఎంపిక. ఏ మల్బరీ రకం ఎంపిక చేసినా
అది తోటలోని నేల నీరు ఆ ప్రాంతంలోని వాతావరణ స్థితికి తగిన విధంగా ఉండాలి. ఇందుకు గాను రైతులు ఎక్కువగా V1 మల్బరీని ఎంపిక చేస్తారు. ఈ రకం మల్బరీకి మంచి నీటిపారుదల వ్యవస్థ మరియు పోషక విలువ నిర్వహణ బాగా ఇచ్చినట్టయితే మంచి దిగుబడిని ఇస్తుంది. సాధారణంగా V1 S36 S13 S54 S30 G2 G4 సహనా AR12 AR11 MR2 DD అంటే విశ్వ వెరైటీ RFS 135 లాంటి వంగడాలను ఉపయోగిస్తారు. ఇందులో నీటి పారుదల కోసం అంటే ఇరిగేటెడ్ కండిషన్ కోసం V1 S36 S54 S30 G2 G4 అను రకాలను ఉపయోగిస్తారు. రైన్ఫెడ్ సిరీస్ కోసం AR11 R12 RFS 135 S13 లాంటి మల్బరీ వెరైటీస్ని ఎక్కువగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో V1 దీనిని విక్టరీ 1 అని కూడా అంటారు. ఇది అధిక దిగుబడిని ఇచ్చే మల్బరీ వంగడం. ఈ మల్బరీ అధిక ఆకులతో అధిక రసబద్ధంగా ఉంటాయి. ఈ రకానికి ఎక్కువగా నీటిపారుదల మంచి పోషక విలువలు అంతర కృషి సరిగా నిర్వహించినట్టయితే 60 మెట్రిక్ టన్నులు ఒక హెక్టార్ నేలయందు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం అధికంగా సాగు చేస్తున్న మల్బరీ రకము ఇదే. తర్వాత S36 ఇవి ఆకులు వెడల్పగాను హృదయాకారంలో ఉంటాయి. ఎక్కువగా కొమ్మలు గుబురుగా పెరుగుతుంది. ఆకులు మందంగా అధిక నాణ్యతతో ఉంటాయి. సంవత్సరానికి హెక్టార్కు 35 నుండి 40 టన్నులు ఆకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత వంగడం S34 ఇది కరువు కాటకాలను తట్టుకుంటుంది. ఎక్కువగా నల్లరేగడి నేలల్లో పెంపకం చేస్తారు. ఈ మొక్కను నీటి సాగు పద్ధతిలో వర్షాధార సాగు పద్ధతిలో కూడా పెంచడం జరుగుతుంది. నీటి సాగు చేసిన 1 హెక్టార్కు 45 మెట్రిక్ టన్నులు 1 సంవత్సరానికి దిగుబడి వస్తుంది. 16 నుండి 18 మెట్రిక్ టన్నులు ఆకు దిగుబడి వర్షాధార క్షేత్రంలో వస్తుంది. తర్వాతది G2 ఈ మొక్కలు ఆకులు అధికంగా రసభరితంగా ఉంటాయి. చాకీ పురుగులు పెంపకం చేసే తోటలో ఎంపిక చేస్తారు. ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. 1 సంవత్సరానికి 1 హెక్టార్కు 35 మెట్రిక్ టన్నులు ఆకు దిగుబడి వస్తుంది. 1 సంవత్సరానికి దాదాపుగా 65,000 DFLs చాకీ పురుగులు పెంపకం చేయడానికి ఇది సరిపోతుంది. తర్వాతది G4 ఇది అభివృద్ధి పరిచిన ఎక్కువ ఆకు దిగుబడిని ఇచ్చే మల్బరీ వంగడం. అధిక దిగుబడి ఎంత వస్తుందంటే 1 హెక్టార్కు 65 మెట్రిక్ టన్నులు వస్తుంది. ఇందుకు గాను నేలకు ఎక్కువగా నీటిని ఎరువులను వేయాలి. ఈ మోరస్ మల్టీక్యాలస్ ఇంటూ S30 మొక్కల నుండి CSRNTI వాళ్ళు కేంద్ర పట్టు పరిశోధన అభివృద్ధి సంస్థ వారు అభివృద్ధి చేసినారు. ఆకులు మందంగా ఆకుపచ్చ రంగులో కణుపుకు కణుపుకు మధ్య దూరం చాలా తక్కువగా ఉండడం వలన అధిక ఆకు దిగుబడిని ఇస్తుంది. సహన ఈ మొక్కను కన్వాటు మరియు కొసెన్ అను జపాన్ రకపు చెందిన మల్బరీ మొక్కలకు సంకరం చేసిన ఈ మొక్కలను కొబ్బరి మొక్కల తోటల్లో పెంపకం చేయడానికి ఎంపిక చేస్తారు. అయితే కొబ్బరి చెట్లకు 3 సంవత్సరాల వయసు పైబడి ఉండాలి. అంతేకాకుండా కొబ్బరి చెట్లు 25 అడుగుల మధ్య దూరం ఇచ్చినట్టయితే ఈ మొక్క అంటే మన సహనా మొక్క బాగా పెరుగుతుందని చెప్పవచ్చు. AR11 R12 క్షార నేలలకు ఈ రకపు మల్బరీ మొక్కను ఎంపిక చేస్తారు. ఇది 25 నుండి 30 మెట్రిక్ టన్నుల ఆకు దిగుబడిని 1 హెక్టార్కు 1 సంవత్సరానికి ఇస్తుంది. మల్బరీ ప్లాంటింగ్ మెథడ్స్ మల్బరీ మొక్క నాటే పద్ధతులు. మల్బరీ సాగు నీటి పెంపక పద్ధతుల్లో పూర్వం స్ట్రిప్ లేదా వరుస పద్ధతి, గుంతల పద్ధతి మరియు మొక్కకు మొక్కకు సరైన స్థలావకాశం లేకుండా పెంపకం చేసేవారు. ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో యంత్ర పరికరాలు ఉపయోగించడం కోసం మరియు ఎక్కువ సంఖ్యలో పట్టుపురుగులు పెంపకం చేయడానికి గాను మొక్కకు మొక్కకు ఎక్కువ స్థల అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మల్బరీ సాగులో యంత్ర పరికరాలు సులభంగా ఉపయోగించడమే కాకుండా ఆకు సేకరణ సులభంగా అవుతుంది.
ఈ క్రింద కనబరిచిన విధానాలు మల్బరీ పెంపకానికి అనువైనవి. ఒకటి, జంట వరుసల పద్ధతి. ఈ విధానంలో మల్బరీ మొక్కలను వరుసలో 90 సెంటీమీటర్ లేదా 3 అడుగులు మొక్కకు మధ్య దూరం ఉంటుంది. తర్వాత జంట వరుసల పద్ధతిలో 150 సెంటీమీటర్లు అనగా 150 × 90 × 60 స్థలావకాశం ఉంటుంది. అందువల్ల ఒక మొక్క 8 అడుగుల చుట్టుకొలత స్థలాన్ని ఆవరించుకొని ఉంటుంది. ఈ విధానంలో 1 హెక్టార్కు భూమిలో 12,500 మొక్కల్ని నాటవచ్చు. ఈ విధానంలో అంతర్కృషి, వ్యాధులు, చీడలు నిర్మూలన చేయడానికి ట్రాక్టర్తో మందు ద్రావణాన్ని పిచ్చుకారి చేయడానికి సులభంగా ఉంటుంది. ట్రాక్టర్ లేదా పవర్ టిల్డ్ మిషన్తో ఆకు కోత, కొమ్మ కోత చేస్తారు. దీనివల్ల సమయం ఆదా చేయడమే కాకుండా కూలీల ఖర్చు కూడా తగ్గడం వలన మల్బరీ ఉత్పత్తికి అధిక ఖర్చు కూడా తగ్గుతుంది. 3D ప్లాంటేషన్. జంట వరుసల విధానంలో ట్రాక్టర్తో పనిచేయడానికి వరుసల వెంట వెళ్ళాలి. అయితే 3M ప్లాంటేషన్ విధానంలో అడ్డంగా కూడా ట్రాక్టర్ బొమ్మలో చూపిన విధంగా వెళ్ళడానికి వ్యవసాయ కూలీ పనులు చేయడానికి ఈ విధానాన్ని CSR&TI మైసూర్ వారు అభివృద్ధి చేసినారు. ఈ విధానంలో 160 సెంటీమీటర్లు × 90 సెంటీమీటర్లు × 90 సెంటీమీటర్లు లేదా 160 సెంటీమీటర్లు + 90 సెంటీమీటర్లు + 90 సెంటీమీటర్లు. అందువల్ల యంత్ర పరికరాలతో సులభంగా మల్బరీ వ్యవసాయం సాగు చేయవచ్చు. తర్వాతది ట్రీ ప్లాంటేషన్. మల్బరీని వృక్షాలుగా పెంచడం. మల్బరీని 5 నుండి 6 అడుగుల భూమిపై నుండి పెంచడం వలన బద్దె అంటే కాండం 4 నుండి 5 ఇంచెస్ చుట్టుకొలత మందం వచ్చేలాగా పెంపకం చేసేదాన్నే మల్బరీ వృక్షం పెంపకం అంటారు. అందువలన చెట్లపై కొమ్మలు కిరీటం ఆకృతిలో కనిపిస్తాయి. ఈ విధానాన్ని సాధారణంగా వర్షాధార మల్బరీ సాగు చేయుటలో పెంపకం చేస్తారు. ఈ విధానాన్ని నీటి సాగు పెంపకంలో కూడా ఆచరించవచ్చు. దీనివల్ల ఎక్కువ నీరు వృథా కాదు. ఆకు నాణ్యత మరియు దిగుబడి కూడా బాగా ఉంటుంది. ఈ విధానంలో పెంపకం చేయడం వల్ల మల్బరీ కరువు కాటకాలకు కూడా తట్టుకుంటుంది. మొక్కను ఎక్కువ స్థలంలో అవకాశంతో పెంచుట. ఈ విధానంలో తోటలో 4 × 4 × 4 అడుగుల దూరంలో గుంతలు తీసి మొక్కకు 10 × 10 అడుగులు లేదా 8 × 8 అడుగుల స్థలావకాశాన్ని కల్పిస్తారు. మొక్కలు నాటిన 8 నుండి 10 నెలల తర్వాత మల్బరీ మొక్కలు ఎంపిక చేసిన తీసిన గుంతలలో ఎర్రమట్టి, ఇసుక, సేంద్రియ ఎరువును సరైన నిష్పత్తిలో నింపి మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ నీటిపారుదల వ్యవస్థ చేసి రోజుకు 2 లీటర్ల నీటిని మొక్కకు ఇస్తారు. ఈ విధానంలో 1 ఎకరాలో 400 నుండి 500 మొక్కలను పెంచవచ్చు. మొక్కలు 6 నుండి 7 అడుగులు పెరిగిన తర్వాత మొక్క పైభాగాన్ని కొమ్మను కత్తిరిస్తారు. తర్వాత కింద భాగంలో కొమ్మలు రాకుండా మొగ్గలను తొలగిస్తారు. దీనివల్ల మల్బరీ వృక్షం లాగా పెరుగుతుంది. మల్బరీ మొక్కల నుండి 40 నుండి 50 రోజుల తర్వాత కొమ్మలను కత్తిరించి పురుగులకు మేతగా వేయడం జరుగుతుంది. ఒక్కొక్క చెట్టు నుంచి వచ్చే ఆకులతో ఒక్కొక్క DFL లేదా ఒక లేయింగ్లోని 450 నుండి 500 పట్టుపురుగులను పెంపకం చేయవచ్చు. అందువల్ల 1 ఎకరా మల్బరీ తోట నుండి 400 నుండి 500 మొక్కలు లేదా చెట్లను పెంచడం వల్ల 400 నుండి 500 DFS పట్టుపురుగులను పెంచవచ్చు. ఉపయోగాలు. ఈ విధానం పెంపకం చేయడం వల్ల చెట్లకు కరువు కాటకాలకు తట్టుకుంటాయి. అంతేకాకుండా నీటి ఆదా చేయవచ్చు. కలుపుకు తట్టుకుంటుంది. వ్యాధులు, చీడలు తక్కువ అవుతాయి. సులభంగా నియంత్రించవచ్చు. మొక్క గుంత నీటిని ఇవ్వడం వల్ల ఎక్కువ కలుపు మొక్కలు పెరగవు. రోజుకు 1 మొక్కకు 2 లీటర్ల నీళ్లు సరిపోతాయి. ఈ మొక్కలోని ఆకులను 3వ దశ నుండి పురుగులకు మేతగా వేయవచ్చు. ప్రాపిగేషన్, ప్రత్యుత్పత్తి. ఇందులో 2 విధానాలు ఉన్నాయి. ఎసెక్షువల్ ప్రాపిగేషన్ అండ్ సెక్షువల్ ప్రాపిగేషన్ అని. సెక్షువల్ ప్రాపిగేషన్ విత్తనాల ద్వారా చేస్తారు. ఎసెక్షువల్ ప్రాపిగేషన్ను కటింగ్, గ్రాఫ్టింగ్, లేయరింగ్. మరి గ్రాఫ్టింగ్లో 3 రకాలు ఉన్నాయి. రూట్ గ్రాఫ్టింగ్, షూట్ గ్రాఫ్టింగ్, బడ్ గ్రాఫ్టింగ్ అని. లేయరింగ్లో సింపుల్ లేయరింగ్, ట్రెంచ్ లేయరింగ్, ఆ తర్వాత ఎయిర్ లేయరింగ్ లేదా గూటింగ్ అని. ఈ షూట్ గ్రాఫ్టింగ్ నుండి విడ్జ్ గ్రాఫ్టింగ్, క్రౌన్ గ్రాఫ్టింగ్, విప్ గ్రాఫ్టింగ్ అని 3 ఉన్నాయి. బడ్డింగ్లో ప్యాచ్ బడ్డింగ్, టీ బడ్డింగ్, ఫ్లూట్ బడ్డింగ్ అని 3 విధానాలు ఉన్నాయి.
ముందుగా లైంగిక ప్రత్యుత్పత్తి, సెక్షువల్ ప్రాపగేషన్. మల్బరీ ప్రత్యుత్పత్తి విత్తనాల ద్వారా మల్బరీ మొక్కల పెంపకం చేయడాన్నే సెక్షువల్ లేదా లైంగిక ప్రత్యుత్పత్తి అందురు. ఈ విధానంలో హైబ్రిడ్ మొక్కలు కూడా ఉత్పత్తి చేయవచ్చు. విత్తనాలను మొక్కలను అభివృద్ధి చేయడం వలన వాటిని గ్రాఫ్టింగ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధానంలో సులభమైన చౌకైన పద్ధతి. అంతేకాకుండా ఈ మొక్కలో కావలసిన లక్షణాలను పెంపొందించడానికి వీలు కాదు. ఈ మొక్కలకు ఉత్పత్తి స్థాయిని చేయడానికి చాలా సమయం పడుతుంది. విత్తనాలను మార్చి లేదా ఏప్రిల్ నెలలో బాగా పండిన మల్బరీ పొలం నుంచి సేకరించి ఆ విత్తనాల్లో సుప్తావస్థ లేకుండా చేసి కొత్తగా అప్పుడే సేకరించిన విత్తనాలను మొలకెత్తే లక్షణం అధికంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ ఈ లక్షణం విత్తనాల్లో క్షీణిస్తుంది. మల్బరీ విత్తనాలను గట్టిగా మూత మిగించిన సీసాలో లేదా డబ్బాలో ఉంచి చల్లని ప్రదేశాల్లో నిల్వ ఉంచినట్లయితే విత్తనాలను 3 నెలలు నిల్వ ఉంచవచ్చు. విత్తనాల సేకరణకు బాగా పండిన మల్బరీ ఫలాలను వెడల్పైన తొట్టెలో నీరు పోసి గచ్చు గచ్చు గుజ్జు గుజ్జు అయ్యేటట్టు చేతికి బాగా నలపాలి. ఆ గుజ్జు నుంచి విత్తనాలు వేరు అయ్యేంత వరకు బాగా నలపాలి. తర్వాత నీటిపైన తేలే విత్తనాలను సేకరించి అద్దుడు కాగితంపై ఆరబెట్టాలి. నీరు అడుగుకు చేరిన విత్తనాలను పనికిరానివి, విత్తనాల నుంచి పెరిగిన మొక్కలను నారు మొక్కలు లేదా సీడ్లింగ్ అంటారు. వీటి ఉత్పత్తి అంతా నర్సరీలోనే చేయాలి. మొదటగా నర్సరీ తగిన స్థలాన్ని పొలంలో ఎంపిక చేసిన తర్వాత నేలను బాగా తవ్వి మట్టిని పొడి పొడిగా తయారు చేసి ఎర్రమట్టి, ఇసుక, పెంట సమానమైన భాగాలుగా కలిపి తర్వాత విత్తనాలు నాటడానికి అనువైన మడిని 0.9 మీటర్లు పరిమాణంలో తయారు చేయాలి. మంచి విత్తనాలను ఎంపిక చేసి ఓ రోజు నీటిలో నానవేస్తే విత్తనాల నుండి కవచం మెత్తబడి సులభంగా మొలకెత్తాయి. మడిలో విత్తనాలను వరుస సంఖ్యల మధ్య 2 నుండి 3 సెంటీమీటర్లు, విత్తనాలకు విత్తనాలకు మధ్య 1 మిల్లీమీటర్ దూరంలో నాట్లు వేయాలి. నేలలో 2.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతు నాటినట్టయితే ఆక్సిజన్ లభించక లేదా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువై మొలకలు మొలకెత్తవు. తరువాత విత్తనాలను మట్టితో కప్పి నీటిని నెమ్మదిగా నీళ్ల డబ్బాతో చల్లాలి. ఎండ నుంచి మడిని రక్షించడానికి కొబ్బరి ఆకులను 1 అడుగు నేలపై నుంచి ఎత్తులో మంచె వేయాలి. విత్తనాలను మొలకెత్తడానికి ఉష్ణోగ్రత, వెలుతురు ప్రముఖ పాత్ర వహిస్తాయి. నారు మొక్కలు 3.5 నుండి 5 సెంటీమీటర్ల ఎత్తు పెరగగానే వాటిని పెకలించి దూరం దూరంగా నాటాలి. లేత నారు మొక్కలకు సూర్యరశ్మి అవసరం కాబట్టి మొక్కలపై ఎండ పడేటట్లు చేయాలి. నారు మొక్కల వయస్సు 3 మాసాలు అంటే 3 నెలలు దాటగానే వాటిని నెమ్మదిగా పెకలించి మొక్కకు మొక్కకు మధ్య 22 సెంటీమీటర్ల దూరంతో తిరిగి నాట్లు వేయాలి. నారు మొక్కలను 1 నుండి 2 సంవత్సరాల పెరగనిచ్చి మల్బరీ వృక్షాలుగా లేదా అంటు కట్టడం కోసం వాడవచ్చు. అలైంగిక ప్రత్యుత్పత్తి, మల్బరీ కటింగ్స్. భారతదేశంలో ఆచరించే సాధారణ సాగు పద్ధతి మొదటగా ఆరోగ్యవంతమైన, ముదిరిన, వేపుగా పెరిగే మొగ్గలు ఉన్న మొక్కను ఎంపిక చేయాలి. లేత కొమ్మలతో పిండి పదార్థాలు బాగా ముదిరిన కొమ్మలలో ఎక్కువ నత్రజని ఉంటాయి. అయితే పిండి పదార్థాలు ఉన్న కొమ్మలను తొందరగా వేర్లు అభివృద్ధి చేస్తాయి కాబట్టి బాగా లేతగా ఉన్న లేదా ముదిరిన కొమ్మలను కటింగ్స్ని ఎంపిక చేయకూడదు. కటింగ్స్ 7 నుండి 10 సెంటీమీటర్ల పొడవుతో పెన్సిల్ మందంతో 3 నుండి 4 మొగ్గలు కలిగి ఉండాలి. కటింగ్స్ కత్తిరించేటప్పుడు చివరలు 45 డిగ్రీ కోణంతో చర్మం చిట్లకుండా లేదా తొడుగు చిట్లకుండా మల్బరీని కొమ్మలను కత్తిరించాలి. మల్బరీ నర్సరీ నేల తోటలో నేరుగా నాటాలి. కటింగ్స్ను ఎండిపోకోకుండా సమయానుకూలంగా నీరు అందిస్తూ జాగ్రత్తగా పెంచాలి. నారు మొక్కలు పెరిగిన తర్వాత వాటిని జాగ్రత్తగా నారుమళ్ళ నుండి 2-3 నెలల తర్వాత వాటిని పెకలించి తర్వాత
పొలంలో లేదా తోటలో నాటవచ్చు. సాధారణంగా కటింగ్స్ ఒకసారి పొలం తయారు కానకపోయినట్టయితే కటింగ్స్ని ఇసుక మడిలో వేసి కప్పినట్లయితే నర్సరీ మాదిరిగా ఒక వారం రోజుల్లో క్యాలస్ అభివృద్ధి చెందుతుంది. విభేదనం లేని మృదు కణజాల క్రమరహిత సమూహాన్ని క్యాలస్ అంటారు. ఇది వేళ్ల అభివృద్ధి చెందడానికి ఏర్పడే తప్పనిసరి అయిన నిర్మాణం. ఈ కటింగ్స్ను పొలంలో నాటినట్లయితే అవి సరిగా మొలకెత్తాయి. కొన్ని రకాల మల్బరీ సాధారణంగా అంకురించవు. అలాంటి వాటికి హార్మోన్లు అందించినట్టయితే సాధారణంగా రూట్ హార్మోన్స్ తొందరగా వేళ్ళు అభివృద్ధి చెందుతాయి. ఈ హార్మోన్స్ కటింగ్స్లో వేళ్లను ఏర్పరచడానికి, వేళ్ల అభివృద్ధి వేగం చేయడానికి, వేళ్లను పెంచడానికి వాటిని పొడి రూపంలో నేరుగా చల్లడం, కటింగ్స్ను నేరుగా తక్కువ సాంద్రతతో ద్రావణంతో నానబెట్టడం, ఎక్కువ సాంద్రత ద్రావణంలో ముంచడం, లనోలిన్ పేస్టును పోయడం మొదలైన పద్ధతులను వాడవచ్చు. సాధారణంగా వాడుకలో ఉన్న హార్మోన్లు ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం ఐఏఏ, ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం ఐబిఏ, నాఫ్థలిన్ అసిటిక్ ఆమ్లం ఎన్ఏఏ 2,4-D, డైక్లోరోఫినాక్సీ అసిటిక్ ఆమ్లం డిఏఏ ఆమ్లం 2,4-డైక్లోరోఫినాక్సీ బ్యూటరిక్ ఆమ్లం డిబిఏ అంటారు, 2,4-5-ట్రైక్లోరోఫినాక్సీ బ్యూటరిక్ ఆమ్లం టీబీఏ అంటారు, 2,4-5-ట్రైక్లోరోప్రొపానిక్ ఆమ్లం టీపీఏ అంటారు, రూటోన్ సిరిడెక్స్ ఉన్నాయి. ఈ హార్మోన్ల వాడకంలో ద్రావణ సాంద్రత పెరిగిన కొద్దీ కటింగ్స్ను నానబెట్టే సమయాన్ని తగ్గించాలి. నర్సరీలో 2 లేదా 3 మాసాలు పెరిగిన మొక్కలను పొలంలో నాటాలి. మొక్కలను నర్సరీ నుంచి తీసేటప్పుడు వేరు వ్యవస్థ చెడిపోకుండా చూడాలి. గ్రాఫ్టింగ్ మెథడ్ అంటు కట్టే పద్ధతి. ఇందులో ఒక కొమ్మను అదే రకం లేదా వేరే రకానికి చెందిన వేరే కొమ్మతో మొక్కలో చొప్పించి రెండి మధ్య జీవ సంబంధమైన కలయిక ఆర్గానిక్ యూనియన్ ఏర్పరిచి ఒకే మొక్కగా పెంచడానికి వీలవుతుంది. నేలలో వేళ్లలో స్థిరంగా పెరిగే మొక్కను కుదురు లేదా ఓదే స్టాక్ అని సియాన్. ద ప్లాంట్ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ట్ కాంబినేషన్ విచ్ ఈజ్ టు బికమ్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ ఇన్ ద న్యూ ప్లాంట్ ఆఫ్ ద న్యూ ప్లాంట్ ఈజ్ కాల్డ్ యాజ్ సియాన్ స్టాక్. ద లోయర్ ప్లాంట్ పార్ట్ విచ్ ద రూట్ బేస్ విచ్ సపోర్ట్స్ అండ్ సప్లైస్ ద నరిష్మెంట్ ఆర్ న్యూట్రియంట్స్ టు ద సియాన్ టు గ్రో ద ప్లాంట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాక్. ఒక కొమ్మకు ఆ కొమ్మ అదే రకం లేదా వేరే రకానికి చెందిన వేరొక మొక్కలోని చొప్పించి ఆ రెండింటి మధ్య జీవ సంబంధమైన కలయికను ఏర్పరిచే ఒక మొక్కగా పెంచడానికి వీలవుతుంది. నేలలో వేర్లతో స్థిరంగా ఉండే మొక్కను కుదురు లేదా స్టాక్ బొద్దే అని జత చేయబోయే కొమ్మ మెలిక లేదా సియాన్ అని పిలుస్తారు. ఇందులో సియాన్కు స్టాక్కు జత చేయడం వలన స్టాక్ అందించిన లవణ పోషక పదార్థాలను సయాన్ గ్రహించి పెరుగుతుంది. సాధారణంగా స్టాక్ ఆ వాతావరణ ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా పెరిగేదాన్ని లేదా స్వదేశీయ రకము అయి ఉంటుంది. వేరొక పద్ధతిలో ఉత్పత్తి చేయడానికి వీలు కాని పక్షంలో మొక్కలకు కావలసిన లక్షణాల కోసం ఆ గ్రాఫ్టింగ్ ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. విదేశీ మొక్కలను సియాన్గా తీసుకొని విదేశీ మొక్కలను జత చేసి కొత్త మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ పద్ధతిలో సియాన్ మరియు స్టాక్ల ఎంపిక అతి ముఖ్యమైనది. స్టాక్ 2 సంవత్సరాల వయస్సు మొక్క అయి ఉండాలి. దీని పరిమాణం సియాన్ కంటే కొంచెం లావుగా లేదా సమానంగా ఉండాలి. సియాన్ వయసు 1 సంవత్సరం ఉండి మామూలు లావుగా ఉండాలి. గ్రాఫ్టింగ్ చేసే మొక్కల ఆకులు ఆ సంవత్సరం తెంపని వై ఉండాలి. కొమ్మ చివర అడుగు భాగాలు కత్తిరించి మధ్య భాగాన్ని మాత్రమే సియాన్గా వాడాలి. స్టాక్ సియాన్ల చివరలు ఏటవాలుగా కత్తిరించాలి. సియాన్ స్టాకు మొక్క యొక్క బెరడు దారువు మధ్యలోనికి నెమ్మదిగా చొప్పించి నేలలో నాటాలి. ఇవి 2 నుంచి 3 మాసాలు పూర్తిగా కలిసిపోయి కొత్త మొక్కగా పెరుగుతాయి. ఇందులో కొమ్మ గ్రాఫ్టింగ్, వేరు గ్రాఫ్టింగ్, మొగ్గ గ్రాఫ్టింగ్, బడ్ గ్రాఫ్టింగ్ అని 3 రకాలు ఉన్నాయి.
ఇప్పుడు మీరు చూస్తున్నది కొమ్మ గ్రాఫ్టింగ్. ఇందులో విడ్జ్ గ్రాఫ్టింగ్, స్టాక్ మొక్కను కావలసిన ఎత్తుకు మొదట కత్తిరించి కాండం చివర కత్తిరించి భాగాన్ని వి ఆకృతిలో కొయ్యాలి. ఇక సియాన్ అడుగు భాగాన్ని స్టాక్ పై అమర్చడానికి వీలుగా వి ఆకారంలో వాలుగా కొయ్యాలి. ఈ రెండింటిని జత చేసి గ్రాఫ్టింగ్ మైనం లేదా బంకమన్ను పూయాలి. గ్రాఫ్టింగ్ మైనము తయారీకి ఒక వంతు తేనె తుట్టె మైనం, నాలుగు వంతలు జిగురు కరగబెట్టి నీళ్లలో మెత్తగా పిసికి కొంచెం ఉడికించాలి. బంకమన్ను లేదా రేగడిని రెండు వత్తుల రేగడి, ఒక వంతు పశువుల పేడ, చిన్నగా కత్తిరించిన ఎండుగడ్డిని కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. క్రౌన్ గ్రాఫ్టింగ్. ఇందులో స్టాకులోనికి ఒకటి కంటే ఎక్కువ సయాన్లను దూర్చడాన్నే క్రౌన్ గ్రాఫ్టింగ్ అంటారు. విప్ గ్రాఫ్టింగ్. స్టాక్ 12 నుండి 25 సెంటీమీటర్ల మందం ఉన్నదాన్ని తీసుకొని ఏటవాలుగా 3.5 సెంటీమీటర్ల నుండి 5 సెంటీమీటర్ల వరకు కత్తిరించి, అదేవిధంగా సియాన్ను కూడా కత్తిరించి రెండింటిని జత చేయడసి మెత్తని దారంతో కట్టి గ్రాఫ్టింగ్ మైనంతో ఆ భాగాన్ని పూర్తిగా కప్పివేయాలి. బొమ్మలో చూపిన విధంగా గ్రాఫ్టింగ్ను తయారు చేయడం. ఇప్పుడు మీరు చూస్తున్నది విప్ గ్రాఫ్టింగ్. ఈ విప్ గ్రాఫ్టింగ్ని పటంలో చూపిన విధంగా కత్తిరించి కట్టిన తర్వాత దారంతో కట్టివేయడం జరుగుతుంది. ఇది బడ్ గ్రాఫ్టింగ్. బడ్ గ్రాఫ్టింగ్ మొగ్గ గ్రాఫ్టింగ్ అని కూడా అంటారు. సియాన్ని ఎక్కువ దొరకని పక్షంలో ఈ పద్ధతిని ఆచరిస్తారు. ఇందులో సియాన్ నుంచి ఒక మొగ్గను మాత్రమే బెరడుతో సహా తీసి ఇంకొక కాండానికి అతికిస్తారు. ఈ భాగంలో పరిచర్మం అంటే పెరిడర్మ్, వల్కలం, కార్టెక్స్, పోషక కణజాలం, ఫ్లోయం ఉంటాయి. ఈ మొగ్గ ఉన్న బెరడు భాగాన్ని స్టాక్ యొక్క దారువు జైలంలో భాగాన్ని ఎదురుగా అతికించడం వలన అక్కడ క్యాలస్ తంతువులు పెరుగుతాయి. ఈ క్యాలస్ తంతువులు మొగ్గ లోపలి తలంలో తెగిన పోషక కణజాలం నుంచి ద్వితీయ పోషక కణజాలం ఏర్పడి ఆ క్యాలస్ తంతువులు కలిసిన చోట క్యాలస్ వంతన ఏర్పడుతుంది. ఈ కణజాలంలో అక్కడక్కడ విభాజ కణావళి ప్రత్యక్షమై ద్వితీయ పోషక దారు కణాలను ఏర్పరుస్తుంది. తర్వాత ఈ కణజాలం ప్రధానమైన దారువు పోషక కణజాలను కలపబడుతుంది. బడ్డింగ్లో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. అతుకు బడ్డింగ్ అంటే సయాన్ నుంచి మొగ్గ భాగాన్ని జాగ్రత్తగా వేరు చేస్తారు. స్టాక్ కాండపు కణపుల మధ్య కొంత బెరడును తొలగించి సియాన్ నుంచి తీసిన మొగ్గ భాగాన్ని అతికించి గ్రాఫ్టింగ్ మైనం పూసి మొగ్గ బయటకు కనిపించేలా జాగ్రత్తగా మెత్తని దారంతో కట్టివేయాలి. టీ బడ్డింగ్ అతుకు బడ్డింగ్ వలె ఉంటుంది. ఈ మొగ్గను బెరడుతో సహా కత్తిరించినప్పుడు టీ ఆకారంతో బెరడును జాగ్రత్తగా తీసి స్టాక్ మొక్కకు కణుపుల మధ్య టీ ఆకారంలో బెరడు చేసి తీసిన భాగంలో ఉంచి తర్వాత గ్రాఫ్టింగ్ మైనం పూసి మెత్తని దారంతో జాగ్రత్తగా కట్టివేయాలి. ఫ్లూట్ బడ్డింగ్ సియాన్ నుంచి 1.5 నుంచి 3.4 సెంటీమీటర్ల పొడవు బెరడును కాండం పైనుంచి తొలగించి మొగ్గతో సహా గుండ్రంగా వేరు చేయాలి. అదే మాదిరిగా స్టాక్ యొక్క కాండం బెరడును అదే పరిమాణంలో తొలగించి ఆ తర్వాత సియాన్ బెరడును స్టాకులోకి చిప్పించి గ్రాఫ్టింగ్ మైనం పూసి మొగ్గ కనిపించేటట్లు జాగ్రత్తగా చేయాలి. మీరు చూస్తున్నది ఇప్పుడు టీ బడ్డింగ్. రూట్ గ్రాఫ్టింగ్ లేదా వేరు గ్రాఫ్టింగ్. ఇందులో 2 రకాలు ఉన్నాయి. వేరు గ్రాఫ్టింగ్లో స్టాక్గా కాండం కాకుండా వేరును ఉపయోగిస్తారు. ఇందుకు గాను 0.6 నుండి 2.5 సెంటీమీటర్ల మందం గల ఒక సంవత్సరం గల మొక్కను సియాన్గా వేరును 5 నుండి 7.5 సెంటీమీటర్ల పొడవుగా మొక్కలను కత్తిరించాలి. వేరు పై చివరలను ఏటువాలుగా కత్తిరించి సియాన్కు 2 నుండి 3 మొగ్గలు ఉండి 5 నుండి 4 అంగుళాల పొడవు ఉంటుంది. దీని తర్వాత చివరలు ఏటువాలుగా కత్తిరించి తర్వాత బెరడు భాగాన్ని మెల్లగా తొలగించాలి. తర్వాత సియాన్ నెమ్మదిగా స్టాక్లోనికి అంటే వేరులోనికి చొప్పించి జత చేయడానికి ముందుగా సియాన్ బెరడును తొలగించడం వలన స్టాక్ సియాన్ మధ్య విభాజ కణావళి పొర
బాగా దగ్గరవుతాయి. ఇక జీవ సంబంధమైన కలయిక పూర్తి కాగానే మొక్కను సియాన్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిని అనేక అనుకూలాలు ఉన్నాయి. గ్రాఫ్టింగ్లో అన్నీ పెరుగుతాయి. ఒక్క మనిషి 8 గంటల్లో 800 నుండి 1000 గ్రాఫ్టింగ్లు తయారు చేయవచ్చు. ఇక 2 సంవత్సరాల సియాన్ నుంచి 5 నుండి 6 స్టాక్ల ద్వారా 5-6 గ్రాఫ్ట్లను కట్టడానికి వీలవుతుంది. గూటింగ్, దీన్ని ఎయిర్ లేయరింగ్ అని కూడా అంటారు. ఈ ఎయిర్ లేయరింగ్ కొమ్మలో 1.2 సెంటీమీటర్లు గుండ్రంగా బెడును తొలగించి ఆ భాగంలో కుళ్ళిన మట్టిని వేరు హార్మోన్లతో కలిపి అదిమి తర్వాత పాలిథిన్ సంచితో గాలి సోకకుండా 2 వైపులా కట్టివేయాలి. కత్తిరించిన భాగంలో క్రమం తప్పకుండా నీరు పోసిన కనీసం 2 నుండి 3 నెలల్లో ఆ భాగంలో వేర్లు అభివృద్ధి చెందగానే తల్లి మొక్క నుంచి వేర్లు ఏడిపిన కొమ్మను వేరు చేయడం జరుగుతుంది. లేయరింగ్, లేయరింగ్ అనగా దీన్ని సాధారణ లేయరింగ్ అంటారు. మల్బరీ ఒక పొదలోని కొమ్మను బెరడును 2.5 నుండి 5 సెంటీమీటర్లు పొడవుగా కాండం చుట్టూ తొలగించి ఆ కొమ్మను బాగా వంచి నేలలో మట్టిలో కప్పాలి. బెరడు తొలగించిన భాగంలో నేలలో కప్పిన మిగిలిన కొమ్మ స్వేచ్ఛగా గాలిలోకి ఉంచాలి. నేలలో కప్పిన కాండంపై ఇటుక లేదా రాయిని ఉంచి కొమ్మ పైకి లేయకుండా అదిమి ఉంచాలి. 2 నుండి 4 నెలలలో నేలలో కప్పిన భాగంలో వేర్లు అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఈ కొమ్మను వేర్లతో సహా కత్తిరించి వేరుగా నాటాలి. ట్రెంచ్ లేయరింగ్, ఈ పద్ధతి ఎక్కువగా జపాన్లో ఆచరిస్తారు. పటంలో చూపిన విధంగా ఇందులో ఏపుగా పెరిగే మొక్కను కొమ్మను బాగా వంచి నేలలో మట్టిని కప్పివేయాలి. దాని చివర మాత్రం స్వేచ్ఛగా వదలాలి. దాని చుట్టూ ఎరువులు పెంట వేయాలి. నేలలో కప్పిన కొమ్మల నుంచి వేర్లు సాధారణ లేయరింగ్లో మాదిరిగానే అభివృద్ధి చెందుతాయి. కాండంపై ఉండే మొగ్గల నుంచి కొత్త కొమ్మలు 2 నుండి 4 నెలల్లో అభివృద్ధి చెంది పైకి పెరుగుతాయి. ఈ విధంగా ఒక కొమ్మ నుంచి అనేక లేయర్స్ అభివృద్ధి చెందడాన్ని పటంలో చూడవచ్చు. శాకీయ ప్రత్యుత్పత్తి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఆకుల ఉత్పత్తి నాణ్యతను కూడా పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ పద్ధతుల ద్వారా సులభం కాబట్టి రైతులు వీటిని ఆచరించడం ఏమాత్రం కష్టం కాదు. సమ్మరీ, మల్బరీ క్యాన్ ప్రాపిగేటెడ్ సెక్షువల్లీ అండ్ ఎసెక్షువల్లీ. సెక్షువల్ ప్రాపిగేషన్ బై సీడ్, ఎసెక్షువల్ ప్రాపిగేషన్ బై వెజిటేటివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. గ్రోత్ రెగ్యులేటర్స్ ప్రమోట్ రూట్ అండ్ స్టెమ్ గ్రోత్. టెక్నిక్ టు జాయిన్ టు ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రాఫ్టింగ్. ఎనీ ప్లాంట్ పార్ట్ ఆఫ్ టిష్యూ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇంటూ ఏ న్యూ ప్లాంట్ ఈజ్ కాల్డ్ యాజ్ టిష్యూ ఆర్ ఆర్గానిక్ కల్చర్. థ్యాంక్ యూ ఫార్ లిజనింగ్ మై లెసన్ విత్ పేషనబులీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.